నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నా పేరు రహీం. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఇందులో కీలక అరెస్టులు ఉంటాయన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో త్వరలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి వేళ ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో సంచలన విషయాలు ఉండటం ఆసక్తి రేపుతుంది. అటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిపై పార్టీలోని సీనియర్లు గుర్రుగా ఉన్నారన్న వార్తలతో రాజకీయం రంజుగా మారింది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తెలంగాణలోని అన్ని పార్టీలో హీటు పుట్టిస్తుంది. ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాళ ఇదండి సంగతి. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు అనుకుంటే, ఇటీవలే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్తో సీన్ మొత్తం మారిపోయిందన్న వాదన వినిపిస్తుంది. పైగా ఇందులో ఉన్న అంశాల్లో అప్పటి డీజీపీ, అదనపు డీజీల ప్రస్తావన రావడం మరింత సంచలనంగా మారింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను గత కొన్ని రోజులుగా కుదిపేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. లోక్సభ ఎన్నికలతో ఈ అంశం కాస్త వెనక్కుపోయినట్లు కనిపించినా, ఇప్పుడు పోలింగ్ పూర్తవడం, ఫలితాలకు సమయం దగ్గర పడడంతో మళ్లీ మెల్లగా ఇది తెరపైకి వస్తోంది. ఇంకా చెప్పాలంటే జూన్ 4 తర్వాత ఈ సెన్సేషనల్ కేసులో కీలక పరిణామాలు, ఉన్నత స్థాయి వ్యక్తుల అరెస్టులు ఉండవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అక్రమంగా ఫోన్లో ట్యాప్ చేశారన్న ఈ అంశంలో మొత్తం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ఆధీనంలోనే ఇదంతా జరిగిందని తేలింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు దుగ్గ్యాల ప్రణీత్రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, పి రాధాకిషన్ రావు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలంలో స్పష్టం చేసినట్లు ప్రచారం సాగింది. ఎస్ఐబికి ఓఎస్డి హోదాలో ప్రభాకర్ రావే నేతృత్వం వహించినప్పటికీ ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్ లో భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాసులుగా ఉంటారు. మరోవైపు ఎస్ఐబిలో ప్రణీత్ రావు వార్ రూమ్గా వినియోగించిన 2 గదులు ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటాయించినవి కావడం ఇక్కడ గమనార్హం. ఇలాంటి నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును A1గా, ప్రణీత్ రావు A2గా, రాధాకిషన్ రావు A3గా, భుజంగరావు A4గా, తిరుపతన్న A5గా, మరో వ్యక్తిని A6గా చేర్చారు పోలీసులు. అనంతరం రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవలే అరెస్టు వారెంట్ తీసుకున్నారు. అయితే దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్ రావు ఓ అఫిడవిట్ దాఖలు చేయడం, అందులోని అంశాలు వెలుగులోకి రావడం సరికొత్త సంచలనంగా మారింది. అఫిడవిట్లో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానమని న్యాయ నిపుణులు చెబుతూ ఉండడంతో ఈ అంశం మరింత సంచలనం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కేవలం పాత్రధారిణి మాత్రమేనని, ట్యాపింగ్ వ్యవహారమంతా అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పేర్కొనడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎలాంటి నిఘా పరికరాలు ఖరీదు చేయాలన్నా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నిబంధనల్లో ఉండే అంశాలే. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణలో ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదని పేర్కొన్నారు.
దీంతో ఆయన పూర్తిగా తనకంటే పైన ఉన్న ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే తాను పనిచేశానంటూ చెప్పడంతో పరోక్షంగా వారి పాత్ర సైతం ఉందని చెప్పినట్లేనన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాంపల్లి కోర్టులో దాఖలైన అఫిడవిట్ను పూర్తిగా ప్రభాకర్రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు లాయర్లు. దీంతో రానున్న రోజుల్లో ఈ అంశంపై ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో పనిచేసిన డీజీపీలకు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇక టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావు నేర అంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన సీనియర్ పోలీసు అధికారుల నుంచి సైతం వాంగ్మూలం తీసుకోవడం తప్పనిసరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల టాస్కులకు సంబంధించి తనకు అప్పటి పోలీస్ కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని ప్రభాకర్ రావు ఆ ప్రకారమే చేశారని తెలిపారు. ఇది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అటు అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబి ఆధీనంలో స్పెషల్ ఆపరేషన్ టీం చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధీనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడడం, ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్క్ ఫోర్సే నిర్వర్తించింది. ఈ విభాగం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీస్ కమిషనర్ల నుంచి స్టేట్మెంట్లు తీసుకోవడం తప్పనిసరన్న అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయగా మొన్నటి వరకు ఈ బృందం బంజారాహిల్స్ పిఎస్లోని మొదటి అంతస్తు కేంద్రంగా పనిచేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్కు మార్చారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇలా ఒకదాని వెంట మరోటిగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే సార్వత్రిక ఎన్నికల వేళ స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన ఈ కేసు ఫలితాల తర్వాత కీలక మలుపులు తిరగబోతోందన్న మాట వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కొందరు మాజీ పోలీసు ఉన్నతాధికారుల అరెస్టులు సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మెల్లగా మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైపుకు మళ్లింది. చిన్నమ్మపై ఏపీ బీజేపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారా? ఆ వివరాలు చూసే ముందు ఇదండి సంగతిలో ఇప్పుడు స్మాల్ బ్రేక్.